పొద్దున్న లేస్తేనే నేను చేసే పని ఏంటంటే వేపాకులకు పచ్చి లేనట్టున్నాయి, నాతో ఉంటే మంచిగా అనిపిస్తుంది. తుల్లారికి పోయినట్టు నేను నీళ్ళు లేకున్నట్టు ఎట్లున్నది వస్తుంది కదా. ఏయ్ సూపర్, పొద్దున్న లేస్తేనే ఇట్లా నాకు ఏపాకులు తెంపుకొని తింటా, పరగడపున ఏపాకులు తింటా మంచిది. అంతే అయ్యి అమ్మ దొరికి ఇంత పెద్దది ఇచ్చింది అయ్యి, థ్యాంక్స్ అమ్మ. ఇంక చూడండి ఇక చిలుక తింటే సాత్క అందరికంటే ఇలా సాత్కలే దూరం ఉందిరా. నాకు నచ్చలే, నేను నాకు నచ్చలే, నేను ఇంకా రెడీ కాలేదు. రెడీ అయినా రెడీ అయినా పోతాను, నువ్వు తక్కండి రా. బాగంటే నవ్వుకుంటావా, నేర్చుకుంటా పోతారా? హాయ్ అందరికి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. పెట్టికింద జాగ్రత్త, ఎవ్వరికి దొరకలే ఒక్క మస్తు సేపు ఎత్తికిరు నా కోసం. పెద్ద పందిని కొత్తం 50,000 కొత్త, నేనే పత్తులాలు కొడుకు. ముగ్దా జ్యువెలర్స్ అని ఉంటది ఇన్స్టాగ్రామ్ పేజీ. ఇలా ముచ్చట ఏంటిదంటే మన క్రియేటివ్ థింగ్స్ చిన్నికి చెవులు గుట్టిస్తాను. మన చెవులు గుట్టించుడు చూసే ముందు మీకు ఒక ముచ్చట చెప్పాలే. ఐపీఎల్ అయితే స్టార్ట్ అయింది, మన ఇండియానే కాదు ప్రపంచం అంతనైతే ఐపీఎల్నే చూస్తున్నారు. మీరు కూడా జస్ట్ మీ ఫ్రెండ్స్ తోటి చూడడమే కాక పార్టిసిపేట్ చేయొచ్చు. ఎట్లా అంటే ప్రిడక్షన్ చేసి, అది దేని మీదైనా, మనకి ఇష్టమైన టీమే కావచ్చు, ప్లేయరే కావచ్చు, ఓవర్ అండ్ ఎవ్రీ బాల్ ఏదైనా కానీ, బట్ జస్ట్ ప్రిడిక్ట్ ద విన్నర్, ఫీల్ ద ఎగ్జైట్మెంట్ ఆఫ్ విన్నింగ్. పరి మ్యాచ్ ఎందుకు బెస్ట్ చాయిస్ అని మీకు అనిపించచ్చు, ఎందుకంటే వీళ్ళు మార్కెట్లోనే బెస్ట్ విన్నింగ్ ఓట్స్ అండ్ ఫాస్టెస్ట్ విత్డ్రా సిత్తాళ్ళు. అంతేకాకుండా ప్రతి వారం ఎన్నో గివ్ అవేస్ అండ్ టోర్నమెంట్స్, ఇంకా బోనస్ లాంటి ప్రైజెస్ లాంటి ఇస్తాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఐపీఎల్ టికెట్స్ కూడా. అంతేకాకుండా పరి మ్యాచ్ ప్రతి కొత్త యూజర్కి ఊహించని బోనస్ ఇస్తుంది. మీ డిపాజిట్ మీద అప్ టు 250% ప్లస్ ఫ్రీ బెట్స్ కూడా ఇస్తుంది. మన లింక్ని యూజ్ చేసి జస్ట్ కొన్ని క్లిక్స్ ద్వారా క్లెయిమ్ చేయొచ్చు. సో జస్ట్ మ్యాచ్ చూస్తూ టైం గడిపేయడం కంటే ఇట్స్ టైమ్ టు విన్. రిజిస్ట్రేషన్ లింక్ వచ్చి పిన్నెడ్ కామెంట్లో ఉంది, ఇప్పుడే వెళ్ళి చూడండి. బట్ ఆడేటప్పుడు జాగ్రత్త, అవగాహన ఉంటేనే డబ్బులు పెట్టండి, లేకుండా ఫైనాన్షియల్ రిస్క్ ఉంటుంది. అయిపోయింది, వెళ్తాను నేను. ప్రజెంట్ వచ్చేసి మేము జైతే డిస్ట్రిక్ట్లో సారంగపూర్ మండల రేష్పల్లిలో ఉన్నాం. సో ఇక్కడ మాడి అంటే మాడి తోట దొరికింది అయితే చెట్లల్లో మేము చెవులు గుట్టిస్తాను. ఎట్లుంది ఇప్పుడు నడుచుకుంటూ పోవాలి ఫుల్ దూరం. టైం 8:30 అవుతుంది. వీడియో అయితే పెట్టిన, కొన్ని కామెంట్లకు రిప్లై కూడా ఇచ్చిన, కథాను ఇక ఎగురుతుంది అయితే టక్ టక్ పోతాను. మంచి హైవే మీద ఇల్లు కడతాను, మంచిగా కడతాను, పెద్దగా డిఫరెంట్గా కడతాను ఇల్లు వాళ్ళు కానీ. ఈ గల్లీ నాకు మంచిగా అనిపిస్తుంది. రెడీ కాదే ఇక చూడు, రెడీ అన్న కాదే ఇంకా కోన్ గీయాల పెట్టుడే చెవులు కుట్టి, చెవులు కుట్టి ఇంకో పెట్టబోదు ఇక ఆమెది పిల్ల తల్లి సరికేది. ఎగిరితానికి వీళ్ళందరూ టక్ టక్ చేసి వచ్చింది. చిన్న షర్ట్ ఎంత ముడతాలు అండి, ఒక్కొక్కరికి నాకు ఆకలి అవుతుంది, వాళ్ళు ఏం చేయాలి, అన్నం పోయి చేసినట్టు కానీ పొద్దు పొద్దుగా అన్నం తినకపోతే పోయి ఇత్తనాలు తీసుకోపోతాం. ఇవో వీళ్ళేమో ఇప్పుడు చదువుతాను, వాళ్ళ అమ్మమ్మనేమో ఏం చెప్తాను. అనుక అయితే సౌరం పెద్దదే పెట్టిందిరా, సౌరం ఇప్పుడు సామాన్ రత్తాన్ని 10 అవుతుంది, ఇప్పుడు వెళ్తాను. ఎట్లుందిరా మాడితోట భలే ఉంది, అది బాగా చీకటి ఉందిరా, భయపడే మాడితోట భలే ఉంది, కానీ చీకటి ఉంది ఏంది మొత్తం ఎట్లున్నది. ఇది వచ్చిన లొకేషన్ ఒక్క మంచి మంచి వాడికి వెళ్దాన్ని పండు పండు ఇరా పండు ఇప్పుడు చాపేసి ఇప్పుడు మేక కొత్తాం.
పోత లేకుంటే మేక పోత తీసుకోమంటే ఇంకా మరకనేమని మంచిగా ఎన్ని కిలోలు వెళ్తుంది? పన్నెండు దాకా ఉందానే కళ్ళు. అవును కుట్టించిన వాళ్ళే కోతారా కొయ్యక ముందు కుట్టిస్తారు? ఇప్పుడు లగ్గం చేసి రాక మేకలు కోయొద్దంటే వచ్చిన వాళ్ళనే ఉంటారు. అది నిజం. ప్రాసెస్ లేకపోతే అయిపోయింది మేక కోసం పని. ఆహో మీరు పిలుచుకుంటాను లారా అని. నేను పిలుతీలా ఆరాతో రాని విలువకు మమ్మల్ని అన్నారు. వారణాసిని వర్ణించే నా కీర్తిక నాటి శ్రీనాథుని కవిత వినిపించగా ముక్తికే మార్గం చూపేమని కరుణిక అల్లదే అంది నా ఈ చిరు కంటిక ధమక ధమకాలే ఎదలయలే కీర్తన చేయగా. ఏంది ఎర్రగా ఉంది ఇది మజా ఎక్కువ ఉంది ఏంటో ఇదేంటో ఎర్రగా ఉంది సంతానం మొత్తం చెల్ల ఇగో అన్నేమంటాడు బంగారం రేటు తగ్గుతుందట 50,000 అయినప్పుడు నీకు 5 తులాలు కొంటా. 50,000 కొత్త నేనే 10 తులాలు కొంటా. కాలేదు కొట్టి ఇప్పుడే ఇప్పుడు చెవులు కుట్టిస్తాను వెళ్తావా? ఏడు వద్దు పాట పాడాలి. సంవత్సరం అయితే అది వేపించి ముక్కు మార్వాడి లెక్క ఉంది. సంవత్సరం సంవత్సరం నుంచి గుట్టిస్తా గుట్టిస్తా అనుకుంటే అదే పోతుంది. చిన్న సిరీస్ అందిస్తాం కదా ఆ వీడియోలో గుర్తిస్తామని ఆపుకుంటా ఆపుకుంటా వచ్చినా గానీ ఆ వీడియో ఆడికి ఎండ్ చేసేదానికి అసలు గుర్తియదు. రైట్ చిన్న సిరీస్ గుర్తిద్దాం అనుకున్న ప్లాన్. మరి పోయినసారి నరానికి వేసిండే ఓలు గుర్తిలేవు గానీ మరి ఈసారి ఊర్లేనా మరి ఈసారి కొంచెం నరం చూసి ఎత్తాం అని అట్లా చూడచ్చు. దానికి ఏముంది పడ్డదనే కూడిపేసినాం కుట్టింది దేవుడికి ఇట్లా చెట్లాలు ఎందుకు కుట్టిస్తాం కొంచెం మంచిగా స్టే చేసి కుట్టిపోయింది. పెద్ద పందిని కొత్తం పెద్ద పందిని కొత్తం ఇట్లా గిట్ల కూడా కుడతారా గిట్ట 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 రెండు చెట్టు అది మస్తు ఉంటది నీకేంది మరి ఈ పోలే గంగ గంగ ఇవ్వాలి గంగ అవుతాలి చిన్నకి గీడ కూడా గుట్టిస్తా ముక్కు మీద మంచిగా ఉంటుంది. ఇసర వచ్చింది ఎయ్యర్రు పాప అన్నిటికీ అనుకునే ముందట వాడు చిన్ని చెవులు గుట్టాం కదా నొత్తి ఓడ్చుకుంటా కొంచెం కాలం నేడిల మారని పరుగులు తీసని పోలకి ఇప్పుడే అందరు నొత్త చిన్న గారు గుడ్ గర్ల్ అన్నారు ఇంకా ఇప్పుడు దగ్గర వాళ్ళు కంచగానం బంగారం పెట్టుకోండి నువ్వు ఒక చెవుకు గుడక పొగ్గు గుట్టించుకోవాల. అబ్బా ఎంత చెప్పండి రాహు
అయిపోయింది ఒక్కసారి వండుకున్నాను అయిపోయింది ఇంకా మళ్ళీ మళ్ళీ గుట్టుడు ఉండదు నన్న అమ్మమ్మ నమ్ముతాను అట్లా కుడకలు ఎందుకు వస్తుతారు పలుగుతాయి మా మగ్గుతాయి అవునా ముక్కులే పెట్టుకోని తిను ఏమి వచ్చింది చిన్ని చెవ్వా ముక్క ఫ్రెండ్స్ మంచి పార్టీ రైట్ ఉందా సార్ పూసికరావమ్మా బంగారు పువ్వమ్మా నవమ్మా మందార పువ్వమ్మా అయిపోయింది చిన్నికి చెవులు కొట్టించడు ఎప్పటి నుంచి అనుకున్నా అంటే ఆల్రెడీ ఇంతకు ముందు చెవులు గుర్తించినాం కానీ అప్పుడు ఏంటంటే తర్వాత ఎప్పుడు చెవులకు వెళ్ళి ఇడ అంటే నరంబిన వాడే ఏమో ఎప్పుడు రక్తం వచ్చి చేయబట్టి కొంచెం నొత్తందని ఏసుడు చేయబట్టి సో అప్పుడు కూడిపించింది నేను అన్నద్దు తీసేయండి మరి మళ్ళీ ఎప్పుడన్నా మన చెవులు గుర్తిద్దాం మళ్ళీ అప్పటికి అది వీడియో కూడా తీయలేలే ఎప్పుడన్నా మెమొరీ లెక్క ఉంటుందని మళ్ళీ చెవులు గుర్తిద్దాం అని కానీ బారోలు కొంచెం లేట్ అయింది ఎందుకంటే చెవులు గుర్తించడానికి చిన్ని సిరీస్లో గుర్తిద్దాం అప్పుడు గుర్తిద్దాం ఇప్పుడు గుర్తిద్దాం ఇలా డాడీ వచ్చేదా కావదా అని కూడా అనుకున్నాం కానీ ఇలా డాడీ వచ్చేదానికి కొంచెం ఇక టైం పడుతుంది అన్నవల్లే ఇక మంచి ముహూర్తాలు ఉన్నాయి ఇప్పుడే అన్నవల్లే కదా తప్పన గుర్తించేసినాం చెట్టాల చెవులు గుర్తించాడు అందుకే పెట్టినా ఏంటిది ఓహో అనుక మటన్ తిన చికెన్ అంటుకుంటానా నువ్వు సాత్ అండుతుంది పో మా కూర మంచిగా లేకుంటా నీ చెప్తావు కొంచెం కొంచెం పోరి చికెన్ బాగా వస్తుంది ఉడికినాక కాదు కొంచెం అది పసుపులో గోలాలి గోలినాక కారం అయ్యో నేను అంటలేను తింటలేదు మరి వేసుకో వేసుకో అంత కారం కారం అంటే నీ కూరనే కూర వేయాలి నీ సంగతి లేదు మాకు వేసుకొని తింటారు చేతులు లేవా కానీ అంటూ మంచిగా రాదు రాజ్జి చికెన్ అని అంటుకుంటాను నీకు ఒక్కదానికేనా లేకుంటే ఇంకో ఉన్నారు తింటనా కాదు ఓలాన్ని ఉన్నారు తినే నేను ఒక్కదాన్ని అందరు చికెన్ మటన్ తినటోళ్ళే నీ ఒక్కదానికి తింటానా పొల్ల గంత ఎర్ర చేసినవి కూర అంత ఎర్ర ఉంది కూర బాగా ఎర్రగా అయింది రా నాయన్ను కారం బాగా చేసినట్టు కొంచెం కారం గట్టిగా తింటది రాయలసీమ లక్షణాలు ఉన్నాయి దాంట్లో కొంచెం ప్లేట్ తెచ్చుకోపో నువ్వు వాటి కొయ్యి తెచ్చారు గదే టైం అవుతుంది మీరు ఎట్ట చెప్తారు జాలీగా అవునా కదా నేనే అవుదాలి మ్యూజిక్ వేసిండు మంచిగా ఉందా వీడియో మంచిదే కమల్ హాసన్ వేసిండు నువ్వు నన్ను ఇలా పట్టుకొని బాగా టైం పట్టింది టీవీ ఎడిటింగ్ ఇట్లా వాయిస్ ఇట్లా వేస్తే మ్యూజిక్ అయితే మంచిగా ఉంటది వీడియో అంతేనే మొన్న ఆ రోజు పెట్టింది ఎక్కడ ఏది లేదు అప్పటప్పటప్పటప్ప అయిపోయింది మంచిది చూడండి ఒక్కొక్కరు చెవులు గుట్టితో మస్తు ఏడతారు చిన్న అయితే ఏడుతనే లేదు కారా చిన్ని ఇప్పుడు అంత ఉంటే గిదిని గుంజిన ఏడవది చూడండి భయపడక చిన్ని నువ్వు ఎంత ధైర్యం చూడండి గుంజిన ఏడవది రెడీ చిన్ని మేము ఎప్పుడో కొన్నాం గిది ముగ్ధా జ్యువెలర్స్ అని ఉంటది ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ మంచిగా ఎప్పుడు మాకు ఎవ్వరికి సెట్ కాయినట్టు అనిపించారు కానీ చిన్నికి అయితే మాత్రం సూపర్ లుక్ వచ్చింది మస్తు క్వాలిటీ కూడా మంచిగా మంచి ఎన్నడంటే మేము ఇప్పుడు ఇది కొని దగ్గర దగ్గర 1 ఇయర్కి ఎక్కువ అవుతుంది ఫెస్టివల్కి ఏమైనా ఉంటే మంచి అక్కడ తీసుకోరు ముగ్గా జ్యువెలర్స్ అని ఉంటుంది మేము ఇప్పటివరకు ఎక్కువ ఏం తీసుకోలేదు మేము తీసుకునే మస్తు ఉన్నాయి కావాలంటే వాళ్ళ వాట్సాప్ బిజినెస్ లింక్ ఉంది సో నేను అది ఇస్తా డిస్క్రిప్షన్లో సో ఆ లింక్ ద్వారా వెళ్ళి వాళ్ళ వాట్సాప్ లో వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు కానీ మంచిగా మంచిగా ఉన్నాయి కలెక్షన్స్ అయితే మంచిగా ఉన్నాయి గోల్డ్ ఇవి అయితే మంచిగా ఉన్నాయి అంటే జ్యువెలరీ ఐటమ్స్ అయితే సూపర్ సూపర్ కృష్ణ ఆడోళ్ళకే జ్యువెలరీ అంటే తెలియదు అందుకే నా గుణబుద్ధి కదా అని కాదు కానీ అంటే ఒక్కొక్కటి చెప్తాను మస్తు రేటు రేటు ఏంటి ఫంక్షన్ అయింది ఇప్పుడు డాన్సులు సోలాగా ఎవరితారు అవలవులు అందరే చెప్తారుగా సాత్కే పెద్ద మనిషి నువ్వే పెద్ద హీరోయిన్ నిజంగానే
నేను మాయధర్మ నువ్వు అని కసేసుడే ఏంటిది ఇంత ఏమున్నది ఇల్లు అంటుకున్నాం తిన్నాం పీకినాం అన్నట్టేనా కార్లే పెట్టచ్చు బతుకమాట నేను కావుడు కావుడు వల్ల అంతగా ఇప్పుడు మేము ఏం చేస్తామంటే చిట్టీలు రాసిస్తాం అలా గిఫ్ట్ రాసిస్తాం సో ఆ చిట్టీల వాళ్ళ పేరు వెళ్తే అలా గిఫ్ట్ అలా పాట రాసి పెడతాం ఏ పాట రాస్తే అల్లే ఎప్పుడు అనుమానా ఎప్పుడు అయితే పెళ్లి కాని వాళ్ళు డాన్స్ చేయాలి పెళ్ళి అయిన వాళ్ళు పాటలు పాడాలి పెళ్ళి అయి పిల్లలు ఉన్న వాళ్ళు ఫైట్ చేయాలి కంజూసి కాదంటే కంజూసి గింజూసి మాకు తెలియదు తెలుగులో కంజూసి అంటే తెలియదు ఒక రకమైన వ్యాధి ఫంగస్ తో నచ్చే ఒక రకమైన వ్యాధిని కంజూసి అంటారు కావాలంటే కొట్టి చూడండి సాతికాకి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది ఏం పని చేసినావా నీ ఆకలి అవడానికి పని చేస్తే ఆకలి కావాలి పని చేయడం లేదా రోజు ఊర అయిపోయింది వాసన అయితే మస్తు వస్తాను ఇవో కొంచెం దగ్గరికి అండి నేను ఎందుకంటే మేము కొంచెం మంది తక్కువ పిలిచడం అయితే బాగానే మంది పిలిచినా కానీ ఎవరు ఎత్తలేరు ఇలా బిజీ వాళ్ళు ఉన్నట్టున్నారు ఒక్క 10-20 పులు బొక్కలే కళ్ళు దాటోళ్ళు అటు దూరం కూర్చొని తింటాను తినక తినక తింటావు వాడే నీకు పక్కకు తీసినాం పత్తి రాకేలేకున్నా ఇంత కమ్మ ఉందంటే ఇది చూడు పూలు చెట్టు వెళ్తాంది చిన్నపిల్లలు తినాలి పూలు తింటే పూలు వేస్తాం మామిడి తోట ఎవరితో కానీ పుణ్యాతులు మమ్మల్ని దావత్ చేసుకోమన్నారు అన్ని దొరకరాలు అన్ని ఏం పోనీయకుండా బయట చనిపిస్తాయి మరి మరి మీరు చేస్తారా అయిపోయింది మన చెవులు గుట్టించుడు ఫంక్షన్ అయిపోయింది మన వాళ్ళు తిన్న వాళ్ళు ఎగురురా అంటే ఎవరు ఎగురుతలేరు ఏమైనా గేమ్ ఆడదామంటే గేమ్ మీద కూడా ఎవరు ఇంట్రెస్ట్ చూపుతలేరు నేనేం బలవంతం చేస్తుంది కానీ నేనేం కూడా సపరేట్గానే ఉన్నా అయిపోయింది వెళ్తాన్నాం ఇదే ఇళ్ళకి ఇది మనం ముచ్చట మీకు ఎట్లా అనిపించింది ఏమన్నా తెలియదు కానీ మేమైతే మంచిగా ఎంజాయ్ చేసినా ఇళ్ళకి అయితే ఇంతే ముచ్చట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ ఈ వీడియో మన లెవెల్ అన్న ఈవినింగ్ చూస్తే వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్ బాయ్ బాయ్ అయ్యా ఇక ఫోన్లు గిఫ్ట్ ఇద్దామంటే బాగానే ఫోన్లు ఉన్నాయి కానీ చూపెడతాను ఏ ఫోన్లు కూడా అన్నీ అయిపోయింది ఇక మా దావత్ అయిపోయింది మేము చదువుకొని పోతాను అక్కడ అలా దావత్ ఇప్పుడే స్టార్ట్ అయింది హోలీ దావత్ అంటే కాలం నేడిల మారని పరుగులు తీసని హృదయం వేగం కన్నుల్లో నీవేగా నిలువెల్లా స్నేహంగా తోడున్న నీవే ఇక థ్యాంక్స్ థ్యాంక్స్ బాయ్ వందనాలమ్మా చిన్న గీనే తింటా చిన్న వాళ్ళదే ఎవరు
ఇది సరసాల తొలి పరువాల చెత సాయంత్రం శయన మందారం. ఇది సరసాల తొలి పరువాల చెత సాయంత్రం శయన మందారం. చెలి అందాల చెలి ముద్దాడే చిరుముగ్గల్లో సిక్కేసి పున్నగం. వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహ నా జోడి నీవే.